గారు కొత్త పార్టీ పెట్టాలే దేశవ్యాప్తంగా కొత్త పార్టీ తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సార్. ఏమన్నా అందరి కోరిక అయితే పెడదాం, దానికి ఏముంది పెద్ద కథ. సీఎం గారు దేశం పెడదామండి, అంత అవసరం ఏర్పడితే తప్పకుండా పెడదాం. ఎందుకు పెట్టకూడదు? కేసీఆర్ దమ్ము లేదా, అధికారం లేదా, ఎందుకు పెట్టకూడదండి? మస్తు శశి ఆత్మవిశ్వాసం లేని సన్నాసులు ఉంటారు ఎప్పుడు కూడా. నేను టీఆర్ఎస్ పెట్టినప్పుడు చూడలేదా పిల్లి రాగాలు కూలి రాగాలు, మక్కల పుట్టింది పబ్బల పోతుంది పుబ్బల పోతుంది తెలంగాణ అవుతుందంటావా అని మాట్లాడిన వాళ్ళని చూడలే. వాళ్ళంతే అరే ఆగవా, అంత ఇంపేషెంట్ ఎందుకు నువ్వు? ఇంకా గంట కూర్చున్నావు ఎందుకు తొందరపడుతును? ఆగమాగం నువ్వు. టీఆర్ఎస్ పుట్టినాడు ఏమన్నారండి? ఇది ప్రజాస్వామ్యం బాబు, ప్రజలు అనుకున్ననాడు తలకిందలు అవుతాయి. పెద్ద ఇష్యూ ఆ నిన్నోడు మాట్లాడుతున్నాడు కేసీఆర్ నీటి బొక్క నీటి బొట్ట అంతా కాదు, నీటి బొట్ట నీటి బొట్టేనే మరి ఎందుకు భయపడతాను? నీటి బొట్టు లాంటి కేసీఆర్ నిందించే అక్కరేమున్నది నాకు అర్థం కాదు. హగో ఇవ్వాలనుకున్నానండి నాకు అర్థం. నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన పుట్టగానే అనుకున్నాను నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే. వాళ్ళు అనుకున్నారా? అనుకుంటారా? నేను ముట్టంగానే మా అమ్మ నేను అనుకున్నారా? నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దానికి ముఖ్యమంత్రి అవుతాను. ప్రాసెస్లో పనిచేస్తూ ఉంటే ప్రజలు గుర్తించితే అవకాశాలు దొరికితే పనిచేస్తారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు? ఇవ్వాలనుకున్న మల్లారెడ్డి గారు పాలు అమ్ముకున్నాడు ఆయన పైకి వచ్చిన మంచి కష్టపడి మంత్రి అవుతాను అనుకున్నారా? పేరు పెట్టిందా? డెఫినెట్లీ నువ్వు పనిచేస్తూ ఉంటే ప్రజా జీవితంలో వస్తే ప్రాసెస్లో పోతూ ఉంటే కలిసి వస్తే ప్రజలు గౌరవిస్తే మన్నిస్తే అవకాశాలు అవుతారు. ఏముంది అందులో? ఆయన చెప్పినగానే నరేంద్ర మోడీ గారు నేను రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నాను. ఆయన కాలేదా ప్రధానమంత్రి? అదే దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంతే కదా, అవకాశాలు వస్తాయి పనిచేస్తే, సిన్సియర్గా పోతూ ఉంటే, పరిశు చేస్తూ ఉంటే అవకాశాలు దొరుకుతాయి. దానికి చాలా విషయాలు ధరణి మన కళ్ళ ముందే. సినిమా యాక్టర్లు ముఖ్యమంత్రులు అయినరు, ఎంజీఆర్ గారు అయినరు, ఎన్టీఆర్ గారు అయినరు కాలేదా? చంద్రబాబు కలిసి వస్తే అయినరు. కానీ రాజకీయాలలో అందుకే నేను అనేది గర్వం పనికి రాదు, అహంకారం పనికి రాదు. అహంకారపూరితంగా మాట్లాడడం, వ్యాఖ్యలు చేయడం, ఎదుటివాళ్ళని నిందించడం మంచిది కాదు. క్రిటిసైజ్ చేయి, మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, పాలసీని క్రిటిసైజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎవరైనా ఇచ్చానంటే బీజేపీని క్రిటిసైజ్ చేసినాను. షార్ప్ క్రిటిసిజం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ప్రజలకు పోవాలి మెసేజ్ కాబట్టి తప్పకుండా నా లాంగ్వేజ్ నేను కమ్యూనికేట్ చేస్తా. ఆ చెప్పు తమ్ముడేమన్నాను? పార్టీ ఉందని మీరు భావిస్తారు? నేను ఇంతగానో చెప్పినాక మళ్ళీ మొదటికి వస్తేవా నేను పర్టికులర్ ఒక పార్టీ అంటే మీరు నేను ఏమంటున్నా అంటే ఇంతగానో చెప్పిన తర్వాత రామాయణ మంత్రిని రాముని సీత మంత్రి అంటే నీ కథ. వాట్ విల్ హ్యాపెన్ ఐ డోంట్ నో, బట్ థింగ్స్ విల్ హ్యాపెన్, యూ విల్ సీ ఇట్. సార్ సార్, నేను కాళీదాస్ మెట్రో నుంచి మాట్లాడినా. కాళీదాస్ సార్, సార్ రాజ్యాంగాన్ని మార్చాలని ఇంత సంచలనమైన చేసి దేశవ్యాప్తంగా కీలకమైన వ్యక్తిగా మారిన మీరు, దేశవ్యాప్తంగా ఉన్న యువత కోసం ఎన్ని ఏ ప్రతిపాదనల మీద మీరు రాజ్యాంగాన్ని మార్చాలని క్లారిటీ ఇవ్వడం ద్వారా దేశ యువతను మీరు ఆకట్టుకోవడానికి వీలు ఉంటుంది కదా? నేను ఏమంటున్నా అంటే బ్రదర్, కాళీదాస్ చర్చ కావాలని కోరినము, చర్చ స్టార్ట్ అయింది. ఇవాళ మిత్రుడు అడిగితే నేను చెప్పిన, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన అడిగితే నేను రెండు మూడే చెప్పిన. రాజ్యాంగ మార్పు ఎందుకు అవుతారం అనే దాని మీద పెద్ద కథ ఉన్నది, అది చిన్న విషయం కాదు. నేను గంత అమాయకుని కాదు కదా, నేను గంత ఈజీ మనిషిన. ఆలోచించకుండానే, తెలియకుండానే, చదవకుండానే రాజ్యాంగం మార్చాలని బట్టి ఇట్లా చెప్తాను నేను. దాని వెనుక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎన్నిసార్లు ఉంటుందండి, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అంత ఈజీగా చెప్తామా? ఇన్నేళ్ళ రాజకీయ జీవితం పెట్టుకొని డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ బ్యాక్గ్రౌండ్. కాబట్టి సందర్భాన్ని బట్టి వస్తుంది కదా. మళ్ళా నేను చెప్తున్నానండి, దేశం అనుకున్న పద్ధతిలో చైనా మోడల్లో, సింగపూర్ మోడల్లో, ఇంకా పైకి వచ్చినటువంటి అభ్యుదయం పతనంలో ముందుకు సాగుతున్న మోడల్లో పోవాలంటే దేశంలో పరివర్తన రావాలి. ఈ పాత చింతకాయ పచ్చడి వ్యవహారంతో జరగదు. దట్ ఈజ్ వాట్ ఐ ఫర్మ్లీ బిలీవ్. ఎస్ సర్టెన్లీ ఈ దేశం కొత్త మార్గం పట్టాల్సిందే, కొత్త ఆలోచన, కొత్త దృక్పథంతో ముందుకు పురోగమించాల్సిందే. కుల మత జాతి భేద భావాలు పక్కన పెట్టి జాతి జనులంతా పిడికిలెత్తి కదలాల్సిందే. అప్పుడే ఈ దేశం ఆశించిన ప్రగతి సాధిస్తుంది. నేను నయ్యే భయ్, బిల్కుల్ నీ నయ్యే భయ్, నయ్యే. అరే మై కడది కాడది అని ఆప్కే బాత్ కో ఖతం కరో. ఇవాళ పత్రికలలో చూసినాం కేసీఆర్ గారు మాట్లాడినారు, మేము తొందరలోనే జాతీయ స్థాయి రాజకీయాలకు వస్తాం, కొత్త పార్టీ పెట్టాలన్నా లేకపోతే రకరకాలుగా చర్చించడం అన్నారు.
ఇవాళ పత్రికలలో నేషనల్ ఫ్రంట్ అని కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి కేసీఆర్ గారు వారి ఇచ్చిన లీకులు అనుకోండి సమాచారం అనుకోండి ఇవాళ పత్రికలలో తాటికాయంత అక్షరాలలో రాశారు ఆ అంశం కూడా మా మధ్యలో చర్చకు వచ్చింది ఈ అంశం మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నా కేసీఆర్ అనేవాడు మోడీ యొక్క కోవర్ట్ ఈ కోవర్ట్ను కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండి యూపీఏ భాగస్వాములుగా ఉన్న వాళ్ళ మధ్యలో చేరి చిచ్చు పెట్టి కోవర్ట్ ఆపరేషన్లు చేసి ఈ యూపీఏ భాగస్వాములుగా ఉన్న వాళ్ళని కొంతమందిని చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి మోడీ కూర్చొని పదిలం చేయడానికి మోడీకి ఎన్డీఏకు అనుకూలంగా పనిచేయడానికి సుపారీ తీసుకున్న సుపారీ గ్యాంగ్ ఈ సుపారీ గ్యాంగ్ ఇవాళ మీరు ఆలోచన చేయండి కేసీఆర్ గారు మమతా బెనర్జీతో స్టాలిన్ తో ఉద్దవ్ ఠాక్రే తో లేకపోతే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న పక్షాలు ఆర్జేడీతో ఇలాంటి రాజకీయ పార్టీలతోనే చర్చిస్తుంది వీళ్ళందరూ ఆల్రెడీ యూపీఏ భాగస్వాములు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నోళ్ళు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ మాతో ఉన్నోళ్ళు వీళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి విడదీయడం ద్వారా నేషనల్ ఫ్రంటో లేకపోతే ఫెడరల్ ఫ్రంటో లేకపోతే థర్డ్ ఫ్రంటో ఏదో ఒకటో దిక్కుమాలిన ఫ్రంట్ పెట్టి టెంట్ వేసి కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని చెడగొట్టేదానికి మోడీ గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారు పనిచేస్తున్నారు నిజంగానే నరేంద్ర మోడీనికి అధికారంలో నుంచి దించాలి ఎన్డీఏను ఓడగొట్టాలంటే కేసీఆర్ గారు చేయాల్సిన ప్రయత్నం ఇటు కాంగ్రెస్ తో గాని అటు బీజేపీతో గాని పూర్తి స్థాయిలో కలిసి పని చేయని పక్షాలు కొన్ని ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కేరళ కర్ణాటకలో దేవగౌడ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది అంటే ఎస్పీ మన అఖిలేష్ యాదవ్ వీళ్ళు నితీష్ కుమార్ బీహార్ లో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కాంగ్రెస్ కు దూరంగా మోడీతో కలిసి ఉంది కానీ మోడీకి కూడా దూరంగా ఉన్న కొన్ని శక్తులు కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి నిజంగానే నరేంద్ర మోడీని ఓడించాలంటే నరేంద్ర మోడీని బలహీనపరిచే కార్యాచరణ తీసుకోవాలి కేసీఆర్ గారు నరేంద్ర మోడీని బలహీనపరిచే కార్యాచరణ తీసుకుంటలేడు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే కార్యాచరణ తీసుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీతో ఉన్న మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఉద్దవ్ ఠాక్రే కాంగ్రెస్ పార్టీతో ఉన్న స్టాలిన్ ఇలా కాంగ్రెస్ పార్టీతో ఉన్న పక్షాలని కలవడం ద్వారా వాళ్ళని కాంగ్రెస్ నుంచి బయటికి తీసుకొచ్చి మోడీని బలోపేతం చేయాలనే సుపారీ తీసుకున్న సుపారీ గ్యాంగ్ లీడర్ కేసీఆర్ గారు నిజంగానే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంది నరేంద్ర మోడీని బీజేపీని ఓడించాలంటే జగన్మోహన్ రెడ్డితో నవీన్ పట్నాయక్ తో కేజ్రీవాల్ తో నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లాతో సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ తో అదేవిధంగా దేవగౌడతో వీళ్ళందరితో కలిసి నువ్వు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తావా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తావా నీ దిక్కుమాలిన టెంట్ ఫ్రంట్ ఏదైనా ఏర్పాటు చేయి వీళ్ళతో ఏర్పాటు చేయడం ద్వారా నితీష్ కుమార్ గారిని కూడా మీతో కూడగట్టుకోండి వీళ్ళందరినీ కూడగట్టినప్పుడు ఆటోమేటిక్ గా మోడీ బలహీన పడతాడు ఎన్డీఏ ఓడిపోద్ది అప్పుడు ఈ దేశానికి బీజేపీ ముక్త భారత్ గా మనము చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఆ పనులు ఏమీ చేయకుండా కాంగ్రెస్ ను బలహీనం చేయడం ద్వారా ఇక్కడ కూడా ఒక రకమైన మా కాంగ్రెస్ కార్యకర్తలలో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేస్తుండు ఏం చేయాలంటే రాహుల్ గాంధీ గారిను కాంగ్రెస్ పార్టీను మోడీ లేకపోతే బీజేపీలు తిట్టారు కాబట్టి నేను దాన్ని ఖండించిన నేను కాంగ్రెస్ పట్ల సానుభూతితోనున్న భవిష్యత్తులో మేము కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేయబోతున్నాం అన్న ఒక వాతావరణాన్ని సృష్టించి కేసీఆర్ వ్యతిరేకంగా ఏదైతే శక్తులు పనిచేస్తున్నాయో కేసీఆర్ ని ఓడగొట్టాలని తెలంగాణ సమాజం ఏదైతే భావిస్తుందో వాళ్ళని గందరగోళపరిచి వాళ్ళని కాంగ్రెస్ కు ఓట్లు వేయకుండా చేయడానికి కేసీఆర్ గారు ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త ఎత్తుగడలో కాంగ్రెస్ మీద కుట్రలు చేస్తున్నాడు శ్రేణులు ఎవరు నమ్మాల్సిన పని లేదు 2004లో 25 సీట్లు 5 ఎంపీలు గెలవడానికి అవకాశం ఇస్తే కాంగ్రెస్ మోసం చేసింది 2009లో ఏ మన మహాకూటమిలో చేరి ఎన్నికలైన మరుక్షణమే పోయి వ్యతిరేకంగా పంజాబ్ లో ప్రచారం చేసి వచ్చింది 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారిని విలీనం చేస్తా అని కుటుంబం అంతా పోయి కాళ్ళకు దండం పెట్టి
నన్ను నమ్మకపోతే నమ్మకపోతే నా పిల్లలను నమ్మని పిల్లల మీద మనమండ్ల మీద మనమరాళ్ల మీద ఒట్టేసి సోనియా గాంధీ గారికి చెప్పి బయటికి వచ్చి మోసం చేసిండు. ఇప్పుడు ఓటమి అంచున ఉన్నాడు కాబట్టి సావుబతుకుల మధ్యలో టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి మళ్ళీ మోసం చేయడానికి కాంగ్రెస్ కి దగ్గరైనట్టుగా ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుండు. అలాంటిది జరగదు.